హలో ఫ్రెండ్స్ నేను మీ రేణుకారెడ్డి రెడ్డి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్ ఈ వీడియోలో టైలింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాం కదండి ఆ కటింగ్లో మిగిలిన క్లాత్తో చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఎలా కుట్టచ్చో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రాక్ కటింగ్ వీడియో ఆల్రెడీ చేశానండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి ఇక స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం ముందుగా ఫ్రాక్కి కింది భాగంలో స్కర్ట్ కూడా వచ్చేసి పది ఇంచీలు ఇక్కడ ఒక హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా ఉంది అందులోనూ గోటు ఉంది కాబట్టి నేను ఇక్కడ కుట్టకుండా వదిలేశాను ఇంకా వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఉన్నట్లయితే కింద మర్చి కుట్టుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్లో ఉక్సుల పట్టీ కోసం ముక్కాలించి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అలాగే దీనికి ఆపోజిట్లో ఉన్న క్లాత్ను సేమ్ పైన ఇలా మర్చిపెట్టి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి ఇలా రాంగ్ సైడ్లో బాడీ పార్ట్ ఉండేట్టుగా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచి డిస్టెన్స్ ఉండేట్టుగా కుట్టుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మెడ పీసులు జాయింట్ చేసుకోవాలండి ఇలా మెడ పీసు క్రాస్గా పెట్టుకొని ఏ క్రాస్కు ఆ క్రాస్కు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మెడ పీసును ఒక సైడు స్ట్రెయిట్ కట్ చేసుకొని డబల్ ఫోల్డ్ పెట్టుకొని తర్వాత ఇలా కొంచెం మర్చిపెట్టుకొని నెక్కి రైట్ సైడ్ ఇలా పెట్టుకొని పాదం సైజ్ డిస్టెన్స్తో చుట్టూ కుట్టుకుంటూ రావాలి చివరికి వచ్చేసరికి చివర కూడా సేమ్ అలాగే కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు దీనికి అక్కడక్కడ చిన్న చిన్న ఖర్చులు ఇచ్చుకోవాలి తర్వాత క్లాత్ను ఇలా రాంగ్ సైడ్కి మర్చుకొని ఈ చివర కుట్టు వచ్చేట్టుగా కుట్టుకోవాలి ఇలా మొత్తం అంతా కుట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి కింద మర్చి కుట్టడం కోసం ముక్కల నుంచి డిస్టెన్స్ వదిలాం కదండి ఆ ముక్కలు మైన ఇలా డబల్ ఫోల్డింగ్ మీద కుట్టుకోవాలి సేమ్ అలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న హ్యాండ్స్ని బాడీకి జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ మిడిల్ షోల్డర్ పైన పెట్టుకొని ఇలా ఒక సైడ్కు తర్వాత ఇంకో సైడ్కు కుట్టేసుకోవాలి అలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి తర్వాత నడుముకు బందెలు కుట్టుకోవాలండి దానికి క్లాత్ను ఇలా మర్చిపెట్టుకొని ఒక పాదం సైజులో ఇలా అడ్డం కుట్టుకోవాలి తర్వాత ఇలా నిలువుగా కుట్టుకుంటూ పోవాలి సేమ్ అలాగే ఇంకో బందె కూడా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం అడ్డం కుట్టిన సైడ్ నుంచి ఇలా ఏదన్నా టూల్తో మొత్తం అంతా వెనక్కి తిప్పేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్లో బ్యాక్ సైడు దారాల పట్టి పైన ఉక్సులు పట్టి పెట్టేసుకొని దానిపైన అడ్డంగా ఒక కుట్టు కుట్టుకోవాలి ఇక్కడ కింది నుంచి పైకి ఒక వేలుడు కన్నా కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో ఇలా గుర్తుపెట్టుకొని దీనిపైన బందెలు ఇలా లోపలికి ఉండేట్టుగా పెట్టుకొని చివర కుట్టుకుట్టుకోవాలి ఇప్పుడు బాడీకి ఫ్రంట్ పార్ట్లో ఇలా మిడిల్ గుర్తుపెట్టుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇలా ఉక్సిల్ పట్టి దారాలు పట్టికి మధ్యలో ఇలా మిడిల్ పెట్టుకోవాలి ఇప్పుడు స్కర్ట్ తీసుకొని దాని మిడిల్ ఈ బాడీ మిడిల్కు ఉండేట్టుగా పెట్టుకొని ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర ఇలా వన్ ఇంచి డిస్టెన్స్ కుచ్చు వేయకుండా వదిలేసి అక్కడి నుంచి చిన్న చిన్న కుచ్చులతో మిడిల్ వరకు రావాలి ఈ మిడిల్ నుంచి మళ్ళీ చివరి వరకు చిన్న చిన్న కుచ్చులతో కుట్టుకోవాలి సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా నీట్గా పెట్టుకొని ఇక్కడ బందె లోపలికి ఉండేట్టుగా పెట్టుకొని ఈ క్లాత్ అంతా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇలా వణించి గుర్తుపెట్టుకొని అలాగే ఆర్మ్ హోల్ దగ్గర అలాగే బాడీకి చివర కూడా ఇలా గుర్తు గుర్తుపెట్టుకోవాలి తర్వాత చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచి గుర్తుపెట్టుకొని ఇలా పైనుంచి కుట్టుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ లేకి కలిపేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత పక్కనే రెండవ కుట్టు కూడా కుట్టుకోవాలి సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇక గౌన్ కుట్టడం రెడీ అయిపోయిందండి దీనికి ఫ్రంట్లో కావాలంటే లాగా కుట్టుకోవచ్చు లేకపోతే బటన్స్ కానీ ఏమైనా ఫ్లవర్స్ కానీ కుట్టుకోవచ్చు ఇక వచ్చేసి ఉక్సులు దారాలైనా పెట్టుకోవచ్చు లేకపోతే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు మన దగ్గర మిగిలిన క్లాత్ని బట్టి ఇలా పిల్లల సైజుకు సరిపోయేట్లుగా కుట్టుకోవచ్చు ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్